Meanwhile, the Telangana Junior Doctors Association and Gandhi Medical College and Hospital, Hyderabad called for a strike and unanimously decided to boycott their group meetings from their meeting. They said that their team series in non-COVID services at the state and teaching critical work left and attended arbitrary recommendation to the concern about it. According to the statement, the Junior non-COVID services in the state of the hospital, it has taken children from ailments other than COVID-19 and would also be tested to the apartment of postgraduate students who have covered for the last 7 months due to the pandemic. మనం మనకేం వాల్యూ ఈబీసీలు మనందరం ఒకటే, ఒకడొకడు హెల్ప్ చేసుకుంటేనే మనం గెలుస్తాము. వీళ్ళు ఎంతసేపు వాళ్ళకి అడ్డం రాకుండా వాళ్ళని వాళ్ళ అంటే పవర్ అంతా వాళ్ళ దగ్గర ఉండాలి, మనం ఎట్లా అడగొట్టాలని మనసులో ఉంటది. కానీ పైకి మాత్రము ఆరా సురేష్ ఇట్రా సురేష్ నువ్వు కట్ చేసి అంత ముందేమో ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు ఆయన, వాడేమో పెద్ద దాన్ని పబ్లిసిటీ చేసుకుంటాడు సురేష్, కానీ వాడినేమో ఒక కుక్కలాగా వాడుకుంటున్నారు కుక్క, అది ఆయనకి తెలియటలా అందరూ అది అంటారు. ఇప్పుడు ఎవరినన్నా కానీ నువ్వు చేయి నువ్వు చేయి అని ఎస్సీసీ ముందుకు తోలుస్తున్నారంటే అర్థం ఏంటంటే దర్ యూజింగ్ జస్ట్ క్యాస్ట్ అంతే, మన తప్పే ఏం లేదు. సో కనిపెట్లు ఎప్పుడైనా వీళ్ళు డేంజర్ ఇది రెడ్డి అనేవాడు. ఇప్పుడు మొన్న జ్యోతి రమేష్ గారు మనకి ఇక్కడికి వచ్చారు కదా తిరుగుపురం, వచ్చింది తర్వాత కొంచెం భోజనాలు చేసి అట్లా వెళ్తే మొన్న అప్పిరెడ్డి గారు అయోధ్య రామరెడ్డి ఫంక్షన్ కి వచ్చాడు. నేనను మన కోన రఘుపతి గారు కూర్చొని తింటున్నాము, అందులోకి వాళ్ళ భార్య వచ్చింది, ముగ్గురు కూర్చున్నాం, రామ్మ కూర్చున్నాం అంటే ముగ్గురు కూర్చొని తింటున్నాము. అందులోకి జోగి రమేష్ గారు వచ్చారు, అన్న బాగున్నారు అన్న మా పక్కన కూర్చున్నాడు, అక్కడ కూర్చున్నాడు లేదు అప్పిరెడ్డి పిలిపించాడు ఆయన్ని, అప్పిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి వాళ్ళందరూ ఒక బ్యాచ్ ఇచ్చారు నాగార్జున గారు, వచ్చి వాళ్ళు మమ్మల్ని కలిసి వెళ్ళిపోయారు. తర్వాత ఈయన జోగి రమేష్ గారు వచ్చారు, ఆయన మా పక్కన కూర్చుని ఆయన మనిషి నుంచి పిలిపించారు, మాతో కూర్చున్న వాడిని పిలిపించి ఏంటి రమేష్ ఏంటి నువ్వేమో శ్రీదేవిని పొగుడతావు, శ్రీదేవి నిన్ను పొగుడుతుంది, సబ్బా ఏం బాగా హెల్ప్ చేస్తున్నావంట అది ఇది అని అన్నాడంట. అంటే అదేమన్నా నువ్వు కూడా రాలేదా శ్రీనివాస్ రెడ్డి, నువ్వు కూడా వచ్చావు కదా ఆ రోజు అన్నాడంట. అంటే వచ్చా నేను కూడా మాట్లాడాను కదా, అదేముంది మనం ఏదైనా కాన్ఫరెన్స్ పోయినప్పుడు ఆ ఎమ్మెల్యే గురించి నాలుగు మంచి మాటలు మాట్లాడతాం కదా, రాజధాని నడి ఒడ్డున గెలిచిన తెలుగుదేశాన్ని చిత్తు చేసి అసలు వైసీపీ పతాకం ఎగరేసింది అని అట్లా అన్నాడు కదా, అది మనసులో ఉంది వాడికి అప్పిరెడ్డికి. అంటే మన ఆయన ఆ రోజు మనం రౌండ్ టేబుల్ సమావేశంలో ఎవరిని పిలిచినా రాపిని ఈయన ఒకటి వచ్చాడు, అంటే చూసుకుంటున్నాడు ఆ రోజు వచ్చాడు సిరింగ్పురం నుంచి ఎట్లయినా వీళ్ళని మళ్ళా విడదీయాలని. ఈ విధంగా వేరే ఏంటి నువ్వు బాగా పొగుడతావు శ్రీదేవిని అది ఇది అంటే ఇదంతా వేస్ట్ గాడు చిల్లర గాడు. మన బర్త్డే కూడా రాలయన రాలేదు, ఏంటంటే ఏంది వీడు అప్పిరెడ్డి గాడు మనం వచ్చిన దగ్గర నుంచి ఏదో పిచ్చి మాటలు వాడు, ఎందుకు అసలు మాట్లాడు మేము నీ గురించి పూజలు చేస్తాంలే చాలు 100 ఇయర్స్ బాగుండాలని అడగొచ్చి ఇది కంపులు వచ్చి అంటే నేను చెప్పాను వీళ్ళందరూ మన మా చెట్టుని కొమ్మల్ని ఎలా నరికేసి మమ్మల్ని ఒంటరిగా చేసి మనకి ఎవ్వరు లేకుండా చేసి మమ్మల్ని చక్రం నిప్పాలని వీళ్ళ ప్లాన్. అందుకే దేవుడు చేశాడు కదా ఉన్న ఎమ్మెల్సీని కూడా వీకేసాడు. ఇప్పుడు ఊరికి చంద్రగిరి ఏసరత్న వచ్చాడు, ఆయన ఏమంటున్నాడు తెలుసా, నాకు పోటీగా మద్దాలగిరిని తెచ్చాడు. ఇప్పుడు మద్దాలగిరిని తెచ్చేప్పటికి ఇప్పుడు మద్దాలగిరికి ఏసరత్నంకి పోటీ వస్తుంది కదా, రెండు ఎమ్మెల్యే ఎవరు అవ్వాలి, అవ్వాలి లేకపోతే మూడో ఆయన ఈయన. ఇప్పుడు ముగ్గురు కొట్టుకున్న టైంలో ఎమ్మెల్సీ నాకు అనుకుని ఆయన ఎమ్మెల్సీ అనుకుని ఈయనకి పోటీకి తెచ్చాడంట. ఇప్పుడు అదే ఎమ్మెల్సీ దగ్గర పోయింది, ఇప్పుడు ముగ్గురం అయిపోయాము, ఆయన చేతులు కంట్లో ఆయన పొడుచుకున్నాడని చెప్తున్నాడు. ఇప్పుడు అక్కడ ఎమ్మెల్సీ లేదు, ఇప్పుడు ఎమ్మెల్యే కూడా లేదు.